హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. నార్మల్గా సండే టైంలో నేను వాకింగ్కి వెళ్ళనండి, ఎందుకంటే ఆ రోజే టైం దొరుకుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ లేవకుండా కొంచెం సేపు పడుకోవాలి అనిపిస్తుంది. ఇంకా అలా అని ఎవ్రీ సండే వెళ్ళనండి, కాకపోతే ఈ సండే త్వరగా మెలకు వచ్చింది. ఇంక అందుకని మా వారు వాకింగ్కి వెళ్దాం పదా అన్నారని చెప్పేసి తనతో కలిసి వాకింగ్కి వెళ్ళాను. ఎవరైనా మనకి తోడుగా ఉంటేనే వాకింగ్కి వెళ్ళడానికి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మాట్లాడుకుంటూ ఫాస్ట్గా వెళ్ళేసి రావచ్చు. నార్మల్ డేస్ కంటే కూడా ఇంకా ఈ సండే ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రానే వాకింగ్కి తిరిగేసి వచ్చామండి. ఇంకా ఆ తర్వాత వాకింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వామ్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వామ్ వాటర్ అయితే ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకుంటానండి. దీనికి సండే మండే అని ఏమి ఉండదు, ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకుంటాను. ఇంక ఇలా వామ్ వాటర్ తీసుకుంటూ ఏ వర్క్ ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి అనేది ఆలోచించుకుంటానండి. నార్మల్గా సండే అంటే ఎక్కువ టైం ఉంటుంది, రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటామండి, కానీ అలా ఏమీ కుదరదు. సండేనే యాక్చువల్గా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయండి, లైక్ వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడము, బెడ్షీట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడము, ఇంకా ఎక్స్ట్రా హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా టైం అస్సలు ఉండదండి. సండే చాలా త్వరగా గడిచిపోతుంది. అలానే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తాము. అలాగే మల్టీగ్రెయిన్ ఆట అయిపోయిందండి, ఇంకా ఆ ఆట కోసం కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చుకోవడానికి అది వెళ్ళొచ్చి మరలా వాటన్నిటినీ సర్దుకోవడం ఇంకో పెద్ద పని అండి. అలా సండే ఈజీగా ఊరికినే గడిచిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఈ ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయింది కదా, మల్టీగ్రెయిన్ ఆట అని ఒక్కసారే 5 కేజెస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఎలా అనేది వీడియోలో ముందు చెప్తానండి. ఇంకా ఆ తర్వాత క్లాత్స్ వాష్ చేసుకోవడానికని బెడ్షీట్స్ దుప్పట్లు అండి, వీటిని అయితే ఎక్కువగా నేను మిషన్ వాషే చేస్తానండి. నార్మల్గా హ్యాండ్ వాష్ చేయడానికి టైం పడుతుంది, అలాగే కొన్ని భారీగా కూడా ఉంటాయి కదా, వాటన్నిటినీ లేపడం క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇలా సండే మాత్రమే మెషిన్ యూజ్ చేస్తానండి. నార్మల్ డేస్లో నేను హ్యాండ్ వాషే చేస్తానండి. ఇలా క్లాత్స్ని మనం హ్యాండ్తో వాష్ చేసుకోవడం ఇవన్నీ మనకి మంచి ఫిజికల్ యాక్టివిటీలా ఉంటాయండి, కాబట్టి నార్మల్ డేస్లో హ్యాండ్ వాషే చేస్తానండి. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి సండే కదండి, అందువలన ఎగ్ దోశ తీసుకున్నాను. మా బాబుకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం, ఇంకా అందుకని మేము కూడా ఎగ్ దోశే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వెళ్ళామండి. చెప్పాను కదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే ఆటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి బయలుదేరామండి. మా వారైతే నన్ను కనుక షూట్ చేసావంటే మీ ఇంటికి పంపించేస్తా అన్నారండి. ఇంకా అందుకని నన్ను నేను షూట్ చేసుకోండి అంటే మరలా మా బాబు నన్ను కూడా వీడియో షూట్ చేయని చెప్పి అన్నారండి. ఇంకా అందుకోసం చిన్న క్లిప్ తీశాను. ఇంకా ఆ తర్వాత ఇలా మల్టీగ్రెయిన్ ఆట కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఇంకా అలాగే కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ అయితే మల్టీగ్రెయిన్ ఆట కోసం ఎప్పుడూ గోధుమలు నేను షాప్లోనే కొన్ని మరపట్టిస్తానండి, కానీ ఈసారి ఇవన్నీ తీసుకున్న గ్రోసరీ షాప్లోనే ఈ గోధుమలు బాగున్నాయి ఇక్కడే తీసుకోమన్నారు మా వారు, ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నానండి. అందుకోసం ఇవైతే శనగలు, ఫ్లాక్స్ సీడ్స్, జొన్నలు, సజ్జలు, రాగులు అలాగే సోయాబీన్ సీడ్స్ అండి. ఇవి 250 గ్రామ్స్, ఇందులో హాఫ్ క్వాంటిటీ మాత్రమే యూజ్ చేస్తాను. జొన్నలు, రాగులు, సజ్జలు అయితే ఒక్కొక్కటి 1/2 కేజీ తీసుకున్నాను. ఇంకా గోధుమలు 3 కేజెస్ తీసుకున్నానండి. చలికాలమే కదా, పిండి అయితే పాడవదని చెప్పేసి ఒక్కసారే 5 కేజెస్ ఆటాని ప్రిపేర్ చేసుకుందామని ఇలా తీసుకున్నాను. ఇంక ఇవైతే మటర్ అండి, చలికాలం వచ్చేసింది కదా, ఇంక ఇలా మటర్ని తీసుకొచ్చుకొని వీటిని ఒల్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే కంప్లీట్ ఇయర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి, ఏం పాడవు. ఇంక ఇప్పుడు బాగా సీజన్ కదా, అందువలన ఇవైతే కిలో 40 రూపీస్ ఉన్నాయండి. ఇంకా అలాగే కొన్ని వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్ అండి. ఆరెంజెస్ అయితే మా బాబు జ్యూస్ చేసి ఇస్తే ఇష్టంగా తాగుతాడు. ఇంకా అలాగే బనానా కూడా తనకి ఇష్టమని తీసుకున్నాము. ఇంకా యాపిల్ అలాగే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. స్ట్రాబెర్రీస్ అయితే చాలా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి స్ట్రాబెర్రీస్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. తర్వాత లంచ్ డిన్నర్ ఇవన్నీ అయితే ఏం షూట్ చేయలేదండి. అఫ్కోర్స్ సండే చీటింగ్ డే కాబట్టి ఏదైనా ప్రిపేర్ చేసి తీసుకుంటాం కదా, వలన వాటిని ఏమీ షూట్ చేయలేదండి. అంతేనండి, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీరు మీ సండే ఎలా గడిపారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.